हाई अंडी अंदर की नमस्ते नेन मीलंता वेलकम बैक टू मई चैनल होमली हेमा व्लॉग्स एंड रेसीपी अंदर एला चाला बहुना मैं रेसीपी चिन्नपिल्ल वैसु वाल वरकू एवरना सर तीसुकोवच्चुंडि इधर जावा इधी 23 रकल सिरिधान्यालतो तैयार चेसिन जावा अंडी इधी हेल्थ की चाला मंचिदि अंड इंदुलो फाइबर कार्बोहैड्रेट्स एक्कुवगा उंटाई सो इलांटि रेसीपी मनं तीसुकोवडं वल्ल इम्यूनिटी बूस्ट अनेदि पेरुगुतुंदि ई करोना टाइम लो मनकि इम्यूनिटी बूस्ट अनेदि चाला अवसरं सो इलांटि जावा ओकटि प्रिपेर चेसुकोनि मीरु रोजुलो ओकसारैना तीसुकुंटे मी हेल्थ नि मीरे कापाडुकोवच्चु अंड ई जावनि मनं నీటిగా కడిగి పెట్టుకొని ఎండలో ఎండబెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జావ చేసేటప్పుడు నేను మా పాపకి 3 ఇయర్స్ అండి నేను 3 స్పూన్స్ పెడతాను డైలీ వన్స్ పెడతానండి పాలల్లో వేసి పెడతాను తను ఇష్టంగా తింటుంది అండ్ ఈ జావ తినటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ ఒకటే పెరగటం కాదు ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది నిద్రలేమి సమస్యను కూడా నీటిగా నిద్రలో ఉంచుతుందండి ఈ జావ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా ఒళ్ళు కూడా రాదండి కొలెస్ట్రాల్ కూడా మనకి అదుపులో ఉంటాయి ఈ జావ పట్టడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు అండ్ యాక్టివ్ గా కూడా ఉంటారు వాళ్ళకి నీరసం అనేది చాలా తక్కువగా వస్తుంది ఇది నడుముకు కూడా చాలా మంచిదండి ఇది ఊబకాయం రానికుండా చేస్తుంది ఊబగుళ్ళు అనేది రానివదు బోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటానండి నేను బాదం పప్పు జీడిపప్పు ఆక్రోట్స్ అండ్ వాల్నట్స్ పిస్తా పప్పు ఇవన్నీ నేను తీసుకుంటున్నాను ఇది కూడా వేసుకుంటున్నాను లాస్ట్ లో పిల్లలకి డైజెషన్ కోసం నేను 2 స్పూన్స్ వాము కూడా తీసుకుని పౌడర్ చేసుకుని అందులో కలిపేసానండి పౌడర్ లో నేను క్వాంటిటీ తో సహా ఎంతెంత తీసుకుంటే మంచిది అని క్వాంటిటీ తో సహా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి కూడా రానికుండా చేస్తుందండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తంలో వేడిని కూడా తగ్గిస్తుంది అండ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో పీచు పదార్థం పొటాషియం కాల్షియం ఈ క్యాలరీస్ అన్ని అదుపులో ఉంటాయండి కాన్స్టిపేషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది ఇలాంటి జావని తీసుకుంటే మనకి చాలా మంచిదండి హెల్త్ కి రోగాలను కూడా తగ్గిస్తుంది కామెర్లు ఇలాంటి అన్నిటిని మనకి అదుపులో ఉంచుతుంది బీపీని అండ్ కంటి సమస్యలు కూడా ఏవి రావండి ఈ గనుక డైలీ మీరు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది నేను నా పాపకి ఈ జావ ఇస్తున్నానండి తను చాలా హెల్తీగా ఉంటుంది అండ్ యాక్టివ్ గా ఉంటుంది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాను అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్